नमस्कार वन इंडिया तेलुगु न्यूज़ की स्वागत। క్రిటికల్ గర్భిణీ కేసులు గుర్తించాలని జిల్లా కలెక్టర్ జే నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు। జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్య అధికారులతో శుక్రవారం సమీక్షించారు। క్రిటికల్ కేసులు గుర్తించక మరణాలకు గురి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు। వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రత్యేక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు। గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారని నివారించదగ్గ కేసులు నిర్లక్ష్యం కారణంగా మరణాలకు గురికారదని ఆయన అన్నారు। సరైన సమయంలో స్పందించాలని పేర్కొన్నారు। పిహెచ్సిలో అన్ని సౌకర్యాలు వైద్యులు ఉన్నప్పటికీ ఒక్క ప్రసవం కూడా చేసిన ఆసుపత్రులు లేవని ఆయన తెలిపారు। వేరగొట్టం పిహెచ్సి పనితీరును ప్రశంసించారు। రేగడి ఆమదల్వలస రావాడ తిలారు ఎచ్చెర్ల కలింగపట్నం కొత్తపల్లి దూసి తదితర పిహెచ్సిలో గత 3 నెలలుగా ఒక్క ప్రసవం కూడా చేయకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు। వైద్యులుగా గర్భిణీలకు భరోసా కల్పించాలని ఆయన తెలిపారు। అన్ని పిహెచ్సిలలో ప్రసవాలు జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు। ఏఎన్ఎంలు గ్రామ సచివాలయంలో ఉండాలని ఆయన తెలిపారు। వాక్సినేషన్ పెద్ద ఎత్తున జరుగుటకు వైద్యులు కృషి చేయాలన్నారు। నాడు నేడు పనులు ఆసుపత్రుల అభివృద్ధికి సౌకర్యాల కల్పనకు నాడు నేడు పనులు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు। ఆసుపత్రిలో అన్ని గదులు శుచి శుభ్రతలతో ఉండాలని ఆదేశించారు। మరుగుదొడ్లు లేబర్ రూములపై శ్రద్ధ వహించాలని విద్యుత్ పెయింటింగ్లు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు। ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆయన సూచించారు। ఖర్చుతో నిర్మించినప్పటికీ కిటికీ తలుపులు సక్రమంగా మూయకపోవడం తదితర సంఘటనలు జరగరాదని పేర్కొన్నారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేసి చంద్రనాయక్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి సూర్యారావు ఆర్ఎన్బిఎస్సి కే కాంతిమతి ఏపీఎంఐడిసి డిఈ ప్రసాద్ వైద్య శాఖ అధికారులు డాక్టర్ బి జగన్నాథరావు డాక్టర్ ఏ అనురాధ డాక్టర్ లీలా డాక్టర్ ఎన్ ఏవీవీపి రామిరెడ్డి డాక్టర్ ప్రకాష్ వీర్రాజు ఇంజనీరింగ్ అధికారులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు।